సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బట్టు లింగం పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగిరాజు ఇంటిని జేసీబీ పెట్టి కూల్చేస్తున్నారు కోదాడ మున్సిపల్ అధికారులు. గుర్రంబోడు తాండాలో జరిగిన ఘటనలో గిరిజనులకు మద్దతు తెలియజేసినందుకు గాను రాజకీయ కక్షతోనే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ కోదాడ మున్సిపాలిటీ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించినందుకే కూల్చేసినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు. ఇక గుర్రంబోడు ఘటనలో ఉన్నందుకు గాను నల్గొండ జైల్లో ఉన్నారు బీజేపీ నాయకులు ఓర్సు వేలంగిరాజు. బీజేపీ నాయకులు ఓర్సు వెలంగిరాజు గారి నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇంటిని కోదాడ మున్సిపల్ కమిషనర్ ప్రొక్లైనర్తో కూలగొట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. నల్గొండ జిల్లా జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని ఇదే అదునుగా చూసుకొని కక్షపూరిత ధోరణితో తగు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు జరిగిన సంఘటన ఉందో కేవలం ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయనే అనుమతులిచ్చి మూడు స్టేట్లు కట్టుకున్నా కూడా దాన్ని చూసి కూడా ఈరోజు కేవలం కమిషనర్ గారు జేసీబీని తీసుకొని వచ్చి అనంతగిరి రోడ్డులోని ఓర్సు వేలంగిరాజు అన్నగారి బిల్డింగ్ని కూల్చివేశారు. మాకు ఫోన్ రాగా మేము హుటాహుటిన ఆ ప్లేస్కి చేరుకోగా మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. మల్లయ్య యాదవ్ గారు ఈ ఇంటిని కూల్చివేయమని మాకు ఆర్డర్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది. మా సార్ ఇంట్లో లేని టైంలో మా సార్ని అక్రమ కేసులతో జైల్లో పెట్టించి మా సార్ని ఈ విధంగా బదనాం చేయిస్తున్నారు. ఈ దీని వెనకాల ఎమ్మెల్యే గారి ప్రోద్బలం ఉందని కమిషనర్ గారి నోటితో వారే చెప్పడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు వేదికల భవనాల ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ప్రాంగణమంతా రసాభాసగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ రామకపేట్ ఆకారం దుబ్బాకలో నూతన రైతు వేదికల భవనాలను స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్లు ప్రారంభించారు. అనంతరం దుబ్బాకలో రైతు భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ కొత్త రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని వాటి ద్వారా రైతులకు ఎలాంటి లాభం లేదని ఎమ్మెల్సీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు చట్టాలను ఒప్పుకున్నారని అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ వేదికగా మార్చుకోవడం మానుకోవాలని బీజేపీ కార్యకర్తలు ఉద్దేశించి ఫారూక్ హుస్సేన్ అనడంతో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమం నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్యలోనే వెళ్ళిపోగా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను పోలీసులు శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక మండలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక రైతుల పట్ల ఒక మంచి దృక్పథంతో మరి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి ఎవరు కూడా రైతుల గురించి పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒక సంఘం అనేది ఉంటుంది, మరి రైతులకు కూడా ఒక సంఘం ఉండాలి. వాళ్ళ బాగోగులు మాట్లాడుకోవడానికి ఒక సంఘం లాంటిది ఉంటేనే మరి రైతు బాగుంటాడు, రైతు ముందుకు పోతాడని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఇవాళ రాష్ట్రంలో మరి రైతు వేదికల ద్వారా మరి అందరినీ బలోపేతం చేసుకోవడానికి మంచి కార్యక్రమము పెట్టడం జరిగింది. దానికి గాను ఈరోజు దుబ్బాక మండలంలో మరి నాలుగు రైతు వేదికలను ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. పండించే పంట మరి ఏ విధంగా పండియాలి, ఏ పద్ధతిలో పండియాలి, పండించిన పంటకు ఏ విధమైన పంట పండిస్తే లాభాలు వస్తాయి, మరి ఆ పండించిన పంట ఎక్కడ అమ్మాలి, మరి ఏమి ఫర్టిలైజర్ యూజ్ చేయాలి, క్రిమి సంహారక మందులు ఏం విధంగా యూజ్ చేయాలి, ఈ సంవత్సరం వేసిన పంట మళ్ళీ నెక్స్ట్ మరి భూసార పరీక్షలు చేపించి మళ్ళీ అదే పంట అదే భూమిలో మళ్ళీ రెండవ పంట ఏ విధంగా పండియాలి, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ పార్టీ పట్టించుకోలేదు. ఇలా ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే మరి రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఇలా మన కేసీఆర్ గారు. కాబట్టి ఇలా ఎన్నో అవాకులు చెవాకులు వేసిన ఇలా పూర్తి స్థాయిలో మరి ఇలా కేంద్ర ప్రభుత్వంలో పెట్టిన బిల్లులు కావచ్చు, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇంకేదైనా కావచ్చు, మరి వాటికి అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇలా రైతాలు కానీ పెస్టిసైడ్స్ కానీ మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.
ఇంతవరకు హిస్టరీల చరిత్రల మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి రైతులకు ఇంత కూడా కష్టం లేకుండా చూసిన ముఖ్యమంత్రి ఇయాల కేసీఆర్ గారు. మరి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి డెవలప్మెంట్ గురించి పట్టింపు లేదు, డెవలప్మెంట్ ఆలోచన కూడా లేదు. ఏమి రాజకీయం చేయాలి, ఎట్లా లబ్ధి పొందాలి, ఏమి అబద్ధాలు చెప్పాలని చెప్పి తప్ప ఇంకో ముచ్చట లేదు, ఇంకో మాట లేదు. నిజంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మన ప్రాంతంలో అందరూ కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి రైతులు మరి ఇలా చాలామంది మనం ప్రతి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి రైతులను అందరినీ కూడా వేదికలకు పిలిపించుకోవాలి. మరి వాళ్ళకి మంచి తర్ఫీద్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అధికారులను కూడా మేము పంపిస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ రైతు వేదికలు పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి రైతు వేదికలకు మరి మా ప్రజాప్రతినిధులు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, మా ఎమ్మెల్సీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి గ్రామాల నుంచి పెళ్ళాం పిల్లలకి ఇసు పెట్టకుండా ఆ రైతు ఊర్రి ఇసు పెట్టకుండా ఆడే కొనాలి ఈ మహిళా సంఘాలు అనేటువంటి ఆలోచన ఇంతకు చేయాలి. కానీ ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం మీరు సిద్దిపేటకు లేకుండా దుబాక్ మార్కెట్కు రావాలి, ఇక్కడ అమ్ముకోవాలన్నటువంటి ఆలోచన కొత్త చట్టాల్లో ఉన్నది. కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా చట్టం తయారైంది కాబట్టి ఆ చట్టానికి నడవాలి. అది మంచిగా ఉంటే మీరు ఏకభించుర్రి, వ్యతిరేకంగా ఉంటే మాత్రం మీరు దానికి ఆలోచించుర్రి. ఎందుకంటే నా ఆలోచన అంటే ఇట్లాంటి బిల్డింగ్ కట్టి మీ గురించి అవగాహన గురించి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ నేను కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మీకు కొత్త కొత్త పంటలు ఎట్లా పెట్టుకోవాలి, ఇంతకుముందు ఫర్టిలైజర్ కోసం తిరుగుతున్నారు, ఇప్పుడు ఫర్టిలైజర్ కోసం తిరిగే అవసరం లేదు, లేకపోతే మందుల కోసం తిరిగే అవసరం లేదు, అన్నీ మీకు సౌకర్యం కల్పిస్తాము అన్నటువంటి ఆలోచన. అంటే గతంలో మాత్రం నేను నిజంగా రాజకీయాలు చెప్తలేను, నేను ఉన్న విషయం. ఎందుకంటే ఒకటేమో బంద్ కాబట్టి ఒకనాడు బంద్ కాక ఒకనాడు కాదు అనే బట్టి ఒకనాడు అవును అనే బట్టి అసలు ఏది కథ రైతులకే. నేను ఇంత డిగ్రీ చదువుకున్నాను, నాకే అర్థం కానీ ఆ సామాన్య రైతుకి ఏం కావాలి అన్నటువంటి ఆలోచనలతో నేను నిజంగా కూడా మీ గురించే మాట్లాడుతా ఉన్నా. నేను తింటే రాజకీయ చేస్తే తప్పుతారా? రైతుల కొనుగోలు కేంద్రం సార్, గ్రామవారీగా కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డ్ లేవు సార్. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు మా తరఫున రైతులని ఫెసిలిటేట్ చేస్తాం సార్. ఒకటే ఊర్లో 100 మంది రైతులు ఉన్నట్లయితే, 100 మంది రైతులు ఒకటే రోజు ఇక్కడికి వచ్చినట్లయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకి టోకెన్ సిస్టమ్స్ రెగ్యులేట్ చేయడానికి కొద్దిగా ప్రణాళిక. గ్రామాలల కొనరు కొంచెం ఒక అర్థం కాలేదు. గ్రామాలల కొనరు ఇంకా గ్రామాలల కొనరు అనేది మార్కెట్ యార్డ్ రావాలి. ఇంకా సమయం ఉంది సార్ ప్రస్తుతానికి అయితే. నేను జనరేవుడ దండం పెడతాను. ఇప్పుడు మార్కెట్ యార్డ్ రావాలి. మార్కెట్ యార్డ్ రావాలి. అది అది వాళ్ళకి తెలియాలి. దీనికి అర్థమైపోయింది మీకు. మీ ఊర్లో పట్టే దుకాణం బంద్ అయిపోతాయి, మార్కెట్ యార్డ్ రావాలి. కొత్త చట్టం ప్రకారంగా మీరు ట్రాక్టర్ల రావాలి, పెళ్ళం పిల్లలకి ఇసు పెట్టాలి, మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడ ఎక్కడ నుంచి వస్తాడో కొనటానే, ఆ కొనటానే వచ్చేదాకా మీరు వెయిటింగ్లో ఉండాలి, భోజనాలు తెచ్చుకోవాలి, ఇక్కడనే తినాలి, ఇక్కడనే పండాలి, ఇక్కడే రైతు మన పండించినటువంటి పంటకు కొనడానికి వస్తాడు. కాబట్టి కొత్త చట్టం అర్థమైపోయింది మీకు, నాకు కూడా అర్థమైంది. అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావడం జరిగింది. దాని మీద కొంత అవగాహన లోపం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల్లో దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్ ఆలోచించినప్పుడు రైతు తాను పండించిన పంటని ఓపెన్ మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశాన్ని 6 దశాబ్దాల తర్వాత కేంద్ర వ్యవసాయ చట్టాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా మాత్రమే అమ్ముకోవాలనేటువంటి నిబంధన పెట్టడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు భవిష్యత్తులో ఈ రైతు వేదికల్ని నిర్మించిన తర్వాత రైతులందరినీ కూడా సమన్వయపరిచి ఎక్కడికక్కడ గ్రామాలకు విజిట్ చేసి భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డుల పేరిట కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి ఏ భూమిలో ఏ పంట పండాలి, ఏ విత్తనం వేసుకోవాలి, ఏ రైతు ఎంత మందు వాడాలి అనే దానికోసమని సాయిల్ హెల్త్ టెస్టులు చేయమని చెప్పి చాలా కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం
గుజరాతీని మోడల్గా తీసుకొని సాయిల్ హెల్త్ కార్డు చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద రైతు సమన్వయ వేదికలలో ఖచ్చితంగా తాళమేసి ఉంచడం కాదు, ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 డేస్కి ఇక్కడ మీటింగ్స్ జరిగేలాగా మీరందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రైతుల్ని భాగస్వాములు చేయాలి. అవసరమైతే ఎక్కడైతే బాగా పంటలు పండుతున్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి మీరు వాళ్ళని అవసరమైతే తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానాన్ని, ఉదాహరణకి దుబ్బాకి నియోజకవర్గంలోనే ఒక పీజీ చదువుకున్నటువంటి మిత్రుడు రైతుల్ని నేర్పించడానికి ఈ రైతు వేదికను ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి దక్కిందని ప్రభుత్వ బోడకంటి వెంకటేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎఫ్డీసీ చైర్మన్ వట్టేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. మన ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో మీ ఉమ్మడి జిల్లా సంగారెడ్డిలో 12 నాడు స్టార్ట్ అవుంది. సిద్దిపేట 13, నిన్న మెదక్ 14, 3 రోజులు 3 జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సభ్యత్వ కార్యక్రమం గతంలో కూడా రాష్ట్రాన్ని తెలంగాణ సాధించిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కని విని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఎవరు చూసినా ఇవాళ రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ప్రపంచం యునిసెఫ్లో ఇవాళ సెలెక్ట్ కావడం జరిగింది. ఎవరు కూడా ఆలోచించలే, ప్రతి వాళ్ళు చెప్తారు నేను రైతు కుటుంబం నుంచే వచ్చిన, నేను రైతు కుటుంబం నుంచే వచ్చిన అని చెప్తారు, కానీ రైతులకు ఎవరు చేయలేరు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించి ఆయన మధులో నుంచి వచ్చిన ఆలోచన రైతు బంధు రైతు బీమా, రైతు బీమా అయితే తక్షణమే 3-4 రోజులల్లా మేము ఎన్నో ఆ రకంగా ఇవాళ నీటి సౌకర్యం మనం తెలంగాణలో సస్యశ్యామలం చేసుకున్నాం. ఇవాళ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎలా ఉందో అంతకంటే బ్రహ్మాండంగా ఇవాళ మనం నీళ్లు తెచ్చుకున్నాం, పంటలు పండిస్తున్నాం. ఇవాళ భారతదేశానికే ఒక 65% గతంలో యాసంగిలో కానీ వానకాలంలో కానీ మనం ఎఫ్సిఐకి ఇచ్చి ఇవాళ ఒక అన్నదాతగా తెలంగాణ భారతదేశానికి ఒక అన్నదాతగా ఇవాళ తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అంటే ఈ క్రెడిట్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతోనే ఇవాళ మన రాష్ట్రం తెలంగాణ సంక్షేమంలో అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది సభ్యులందరూ కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని దూద వెంకటాపురం గ్రామంలో అర్జున్ డెవలపర్స్ వెంచర్ ప్రారంభోత్సవంలో కలవకుర్తి ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. అర్జున్ డెవలపర్స్ వెంచర్ లాంచింగ్ దూద వెంకటాపూర్ రాజాపేట మండల్ యాదాద్రిలో గ్రాండ్ స్ట్రక్చర్గా ఒక 1200 మెంబర్స్ తోటి లాంచింగ్ జరిగింది. ఇక్కడ మాది 20 ఎకర్స్ ల్యాండ్లో డిటిసి ప్లేట్ విత్ వెల్ఫేర్ నెంబర్ తోటి ఈరోజు మేము లాంచింగ్ జరిగింది. 33 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్ మేము ముందు నుంచి ఉంది, మా బ్యాక్ నుంచి 4-వే రోడ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు యాదాద్రిలో చాలా పెద్ద ఎత్తున టెంపుల్ కొట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా తెలంగాణ స్టేట్ని ఇంత డెవలప్మెంట్గా అన్ని ముందు అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు మన భక్తిగా ఎవరు చూసినా ఏ స్టేట్ చూసినా ఏ కంట్రీ చూసినా ఆంధ్ర తెలంగాణ మిగతా ఏ స్టేట్లో కానీ చూసినా కేసీఆర్ గారి గురించి చాలామంది పొందుతున్నారు. ఎంతోమంది సీఎంలు వచ్చారు పోయారు అని ఈరోజు టెంపుల్ డెవలప్మెంటు ఇంత పెద్ద టెంపుల్ని భక్తి కార్యక్రమం ఎవరు పట్టించుకున్నప్పుడు ఈరోజు మన సీఎం గారు పట్టించుకొని చేయడం జరిగింది. అయితే మీ అందరూ కూడా మా దగ్గర ఇప్పుడు కస్టమర్లు చాలామంది మా దగ్గర ప్రమోటర్లు కస్టమర్లు మిగతా వెంచర్స్ మా దగ్గర సైతపూర్లో కూడా ధర్ణి వెంచర్ మరి లక్ష్మయ్య డెవలపర్ కంపెనీ మాది డెవలప్ చేయడం జరిగింది. అక్కడ మాది 65 ఎకర్స్లో ఆల్మోస్ట్ మా వెంచర్ అయిపోకొచ్చింది. మన అదే కస్టమర్ మా దగ్గర ఇప్పుడు అందరూ వచ్చి మా దగ్గర ఫ్లాట్ పర్చేజ్ చేస్తామని చాలామంది ముందుకొచ్చి మా దగ్గర ఏం జరుగుతుంది. ధరణి గోల్డ్ మేము ముందు నుంచి ఉండేదంటే మా 2013-14 మేము ధరణి వెంచర్ ధరణి గోల్డ్ అని ఈరోజు మేము పెట్టడం జరిగింది. ఈరోజు అదృష్టం మాకు కేసీఆర్ గారు కూడా ధరణి అని చెప్పి కొత్తగా మాకు ఈ ల్యాండ్ గురించి ధరణి వైపు పెట్టేవరకల్లా
ఇంకా మా కంపెనీ ఇంకా అభివృద్ధి బాటలో మా కంపెనీ ధరణి ధరించి మాకు ఇంకా మాకు ముందే పేరు ముందు పెట్టుకున్నాం కాబట్టి ఇలా కేసీఆర్ మళ్ళీ ధరణి అని పేరు పెట్టి ల్యాండ్ పరంగా రెవెన్యూ పరంగా పెట్టిందా మాకు ఇంకా అదృష్టం కేసీఆర్ గారికి ఇంకా అభివృద్ధి బాటలు తీసుకోవాలని చెప్పి యాడగుంటుంది మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలామంది చాలా హ్యాపీగా యాదాద్రి చూడాలంటే సండే వచ్చిందంటే సాటర్డే వచ్చిందంటే ఒక పిక్నిక్ లేక హైదరాబాద్ దగ్గర ఉంది, మిగతా తెలంగాణ మండలాలకు డిస్టిక్లకు చాలా దగ్గర ఉంది యాదాద్రి కాబట్టి సండే వచ్చి చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడ యాదాద్రికి వచ్చి దర్శనం చేసుకొని మా దగ్గర కూడా చాలామంది ఫ్లాట్ అనేది ఒక పెద్ద టౌన్షిప్ లెక్క అయిపోయింది మాకు యాదాద్రి చుట్టుపుట్టంతా మినిమం యాదాద్రి ఓ 35-40 కిలోమీటర్ చుట్టుపుట్టు ఎక్కువ నుంచి ఫుల్ డెవలప్మెంట్ ల్యాండ్ దొరుకుతలేవు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, కేసీఆర్ చాలా పొగుడుతున్నారు. యాదగుట్ట చూస్తే మాకందరికీ లక్ష్మీనరసింహ చూస్తే ఈరోజు మాకు ఎంతో పుణ్యం అలా మాకందరూ అదృష్టం. ఇలా కేసీఆర్ గారిని ఇంకా ముందుకు మా తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ చాలా ముందుకెళ్ళి మాకు ఇలా చేసినందుకు మా కస్టమర్లు మీ అందరం కూడా అర్జున్ డెవలపర్స్ ధరణి గోల్డ్ నుంచి శ్రీ లక్ష్మీ డెవలపర్ నుంచి మేము డీటీసీపీ లేవట్టు మేము అందరికీ సీఎం గారికి గవర్నమెంట్కు ఇక్కడ మా కస్టమర్లకు మాతో పాటు మా పెద్ద నాయకులకు మా అదేవిధంగా మా డైరెక్టర్లకు మా చైర్మన్లకు అందరికీ పేరు మీద ధనపడుతూ కోరుకుంటున్నాను. అది ముఖ్యమంత్రి గారు ఈ అవసరాలను గుర్తించి టాప్ ప్రియారిటీ వీటన్నిటిలో ప్రారంభించారు. 24 అవర్స్ పవర్ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ కానీ తర్వాత బిజినెస్ కానీ 24 అవర్స్ పవర్ ఇచ్చిన రాష్ట్రం ఏది లేదు. మన దగ్గర మనం ఏర్పడ్డప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఓన్లీ 6000 మెగావాట్సే ఉన్నది. ఈరోజు 30,000 మెగావాట్స్ అయింది. 90,000 కోట్ల ఖర్చు పెట్టి ఇలా హైడల్ కానీ థర్మల్ కానీ సోలార్ కానీ మన స్టేట్ మన ముఖ్యమంత్రి డెవలప్ చేసి దానివల్ల ఇలా మొత్తం 24 అవర్స్ పవర్ ఇవ్వగలుగుతుంది. ఎక్సెస్ మిగిలిన కరెంట్ రైతులకు ఉచిత కరెంట్, 24 గంటల ఉచిత కరెంట్ రైతులకు. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ మీద ఇలా మీ యాదాద్రి మొత్తం యాదాద్రి నుంచి సూర్యపేట ఉంటుంది కాలువ 40 లక్షల ఎకరాల మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12 లక్షల 50 వేల ఎకరాలు. 12 లక్షల 50 వేల ఎకరాల్లో మా పాత పాలమూరు జిల్లా ఒకటే జిల్లా పూర్వపు జిల్లా 7 లక్షల 50 వేల ఎకరాలు, రంగారెడ్డి పాత జిల్లాకు 5 లక్షల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి. అది కాకుండా మా కృష్ణానది ఇలా మా కర్ణాటకలో తంగిడి అనే ఒక గ్రామం నుంచి మా పాలమూరు జిల్లా ప్రారంభమైంది. శ్రీశైలం వరకు 300 కిలోమీటర్లు కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ 300 కిలోమీటర్లో మాకు భీమా ప్రాజెక్ట్ ఉంది, జూరాల ప్రాజెక్ట్ ఉంది, ఎట్టెంపాడు ప్రాజెక్ట్ ఉంది, కలవకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ఉంది, తర్వాత కోయిల్సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ మొత్తం కూడా మేము 190 ఇలా మొత్తం మెగా టీఎంసీ వాటర్ ఉపయోగించుకోవచ్చు కృష్ణా వాటర్. ఇలా దగ్గర 3500 రైతు వేదికలు రైతులకు ఒక క్లస్టర్ 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఒక ఏఈఓ పంటల గురించి భూముల వివరాల గురించి సాయిల్ టెస్టింగ్ గురించి తర్వాత ఏ కాలంలో ఏ పంట వేయాలి ఆ విధంగా మొత్తం కూడా ఈ క్లస్టర్ విధానమే రైతు వేదికల విధానమే. ఇలా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ మొత్తుకుంటున్నాయి, టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి మొత్తాసలు ఫలితలేము. మేము రైతులను ఆదుకోవాలి, ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు. మీకు ఇంకో పాయింట్ రాసుకోవచ్చు, ఐక్యరాజ్య సమితిలో ఒక మీటింగ్ జరిగింది, ఈ నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వాలని తీసుకుంటుంది. ప్రతిపక్షాలు చేసే వారి ఆరోపణలు అవన్నీ అబద్ధాలు, ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఆరోపణలు చేస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ ఎక్కడ కూడా మేము బీజేపీ తోటి లాలుచిపల్లి వాళ్లకు వాళ్ళతోటి మాకు అవసరమే లేదు, అవసరం కూడా లేదు. ఇది రైతు ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం. రైతుకి పెద్దపీట వేయడం జరుగుతుంది. 70-80% ఉన్న రైతాంగాన్ని కాబట్టి వాళ్ళు దేశాన్ని కాబట్టి పంటలు పండించకపోతే ఎక్కడ ఉంటామండి మనం. కాబట్టి కనీసం మద్దతు ధరిస్తాము, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము, తర్వాత సాగునీరు ఇస్తాము, త్రాగునీరు ఇస్తాము, ఉచిత కరెంట్ ఇస్తాము, రైతు బంధిస్తాము, రైతు బీమా ఇస్తాము, నాణ్యమైన విత్తనాలు ఇస్తాం, సకాలంలో పంట ఏడిస్తాం, రైతులకు అన్ని విధాల ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులు అన్ని విధాలు కాపాడు. ఏడు అయ్యి